హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, నూరుకట్ల పిశాచం తన 30వ కథ చెప్పడం ప్రారంభించింది. ఆ కథ పేరు సారంగుడి పుణ్యం. పానపురంలో సారంగుడు అనే యువకుడు ఉండేవాడు. అతడికి తల్లిదండ్రులు లేరు, అన్నా వదినల దగ్గర ఉండేవాడు. వేళకు వచ్చి ఇంత తినిపోవడం తప్ప ఇంట్లో వాళ్ళకి ఏ విధంగానూ సాయపడేవాడు కాదు. అంతేకాక అల్లరిచిల్లరిగా తిరిగి అన్న గోపాలుడికి చెడ్డ పేరు తెచ్చేవాడు. గోపాలుడు అతడికి ఎన్నో విధాల నచ్చజెప్పి చూశాడు, కాని ప్రయోజనం లేకపోయింది. చివరకు ఒకరోజు గోపాలుడు, నువ్వు ఎంతో కొంత సంపాదనాపరుడయ్యే వరకు నా ఇంటి గుమ్మం తొక్కకు అని తమ్ముడికి ఖచ్చితంగా చెప్పేశాడు. అలా అనడానికి నువ్వెవరు? నా ఇష్టం వచ్చినట్టు నేనుంటాను, భోజనానికి ఇంటికొస్తాను, ఎలాగూ వదిన నన్ను ఆదరిస్తుంది అన్నాడు సారంగుడు మొండిగా. గోపాలుడు భార్య సాహినితో, ఈరోజు నుంచి నువ్వు వీణ్ణి ఇంటి గుమ్మం తొక్కనివ్వకు, గుమ్మం బయట నిలబడి అడిగినా ఒక్క మెతుకు కూడా విదల్చకు, వీడికి బుద్ధి రావాలంటే అదొక్కటే మార్గం అన్నాడు. అన్న ఏం చెప్పినా గాని వదిన తనను ఆదరిస్తుందని సారంగుడి ధీమా. అందుకే అతడు నిర్లక్ష్యంగా నవ్వి వెళ్ళిపోయాడు. ఇష్టం వచ్చినంతసేపు బయట తిరిగి భోజనానికి ఇంటికెళ్ళాడు సారంగుడు. సాహిణి అతన్ని మందలించినా జాలి కొద్దీ లోపలకు రానిచ్చి అన్నం వడ్డించింది. అంతలో ఇంటికొచ్చిన గోపాలుడు జరిగింది గ్రహించి భార్యను నానాచీవాట్లు పెట్టాడు. ఆమె నోరు మెదపకుండా భర్త తిట్లన్నీ భరించింది. అలా 3 రోజులు గడిచేసరికి గోపాలుడు కోపం పట్టలేక భార్యను వీపు మీద దబాదబా 4 బాదాడు. అప్పుడు సారంగుడు కలగజేసుకుని, వదినను కొడతావేం అని అన్నయ్యను నిలదీశాడు. నీ వదిన నీకు భోజనం పెట్టి తప్పు చేసింది, అందుకే నేను తనని కొట్టాను అన్నాడు గోపాలుడు. ఇంటికి భోజనానికి రావడం నా తప్పు, నా వదిన హృదయం మంచిది, అందుకని నాకు భోజనం పెట్టింది. నీకు కోపముంటే నన్ను శిక్షించు, వదినను ఏమీ చేయకు అన్నాడు సారంగుడు బతిమాలే ధోరణిలో. నిన్ను నా ఇంటి గుమ్మం తొక్కొద్దన్నాను, అదే నీకు శిక్ష, కానీ నేనంటే భయం లేక నువ్వు ఆ శిక్షను పట్టించుకోలేదు. నీ వదినకి నేనంటే భయముంది, అందుకే నా శిక్ష భరించింది అన్నాడు గోపాలుడు. వదినకు నీ మాట కంటే నా మీద అభిమానం ఎక్కువ, అందుకే నువ్వొద్దన్నా నాకు భోజనం పెట్టింది. నేనిక నిజంగానే ఈ ఇంటికి రాను, ఇంకెప్పుడూ వదినని కొట్టకు అన్నాడు సారంగుడు. గోపాలుడు అతన్ని ఆపి, ఎక్కడికి వెళతావు? నా మాట కంటే ఎక్కువగా నిన్నే అభిమానించిన నీ వదిన్ని కూడా నీతో పాటు తీసుకెళ్ళు అన్నాడు. సాహిణి వెంటనే భర్త కాళ్ల మీద పడి, నన్ను మన్నించండి, ఇంకెప్పుడూ ఇలాంటి పొరపాటు చెయ్యను, మిమ్మల్ని విడిచి బ్రతకలేను, నన్ను ఇక్కడే ఉండనివ్వండి అని వేడుకున్నది. అయినా గోపాలుడి హృదయం కరగలేదు, ఆమె మాటలకు ససేమిరా అన్నాడు. చివరకు సారంగుడు, నా మూలంగానే కదా వదిన్ని పొమ్మంటున్నావు, నేనేం చేస్తే వదిన్ని ఇంట్లో ఉండనిస్తావో చెప్పు, అలాగే చేస్తాను అన్నాడు. గోపాలుడు వెంటనే, అయితే 1000 వరహాలివ్వు, వదిన్ని ఇంట్లో ఉండనిస్తాను, ఒక్కసారిగా ఇవ్వడానికి నీ దగ్గర అంత డబ్బు లేకపోతే వాయిదాల పద్ధతిలో ప్రతిరోజు కనీసం 1 వరహ అయినా ఇచ్చుకో, 3 ఏళ్లలో నీ బాకీ తీరిపోతుంది. అయితే మధ్యలో ఏ రోజైనా నా బాకీ తీర్చకపోయావో ఆ రోజే నీ వదిన్ని ఇంట్లోంచి గెంటేస్తాను అన్నాడు. సరే, డబ్బు తెచ్చిస్తాను అంటూ సారంగుడు వెళ్ళబోయాడు. అన్న అతడిని ఆపి, ముందే చెబుతున్నా, స్వయం కృషితో డబ్బు సంపాదించాలి, దొంగతనం చేసి తెస్తే పుచ్చుకునేది లేదు అని హెచ్చరించాడు. సరేనని సారంగుడు అక్కడి నుంచి బయలుదేరాడు. కాసేపు ఊరంతా తిరిగాడు. వీలైనంత త్వరగా వదిన కాపురం చక్కబెట్టాలని అతడికి మనసులో ఉన్నది. కానీ 1000 వరహాలు సంపాదించాలి, దొంగతనం చేద్దామంటే వీల్లేదన్నాడు అన్న. పోనీ కష్టపడి పనిచేసి సంపాదిద్దామంటే రోజుకి 1 వరహాకు మించి బాకీ తీర్చడం అవ్వదు, ఎన్నాళ్ళని కష్టపడతాడు? ముందు సారంగుడు
తన స్నేహితులు కొందరిని అప్పుడు అడిగాడు. 1000 వరహాలు కాదు, 1 వరహా కూడా ఇవ్వలేమన్నారు వాళ్ళు. అది సరైన పద్ధతి కాదని కొందరు భాగ్యవంతుల ఇళ్లకెళ్ళి ఏదైనా పని ఇప్పించమని అడిగాడతడు. కాని వారడిగిన అర్హతలేవి అతడికి లేవు. తిరిగి తిరిగి సారంగుడికి నీరసం వచ్చింది. కాని డబ్బు దొరకలేదు. కన్నతల్లి కన్నా అభిమానంగా పెంచిన వదిన కాపురం నిలబెట్టడానికి రోజుకు 1 వరహా కూడా సంపాదించలేకపోతున్నాను. నేనెందుకు పనికిరాను? ఇక నా ముఖం అన్నా వదినలకు చూపలేను. సముద్రంలో పడి ఈ జీవితాన్ని అంతం చేసుకుంటాను అనుకొని సముద్రం వైపు వెళ్ళాడతడు. అక్కడ ఒక ఓడ వ్యాపారి కనిపించి అతడి కథ అడిగి తెలుసుకొని, నాకు ఓడ నడిపే బానిసలు కావాలి. నువ్వు నాకు బానిసగా ఉండడానికి ఒప్పుకుంటే ఇప్పుడే నేను నీ అన్నకు 1000 వరహాలు ఇవ్వగలను అన్నాడు. సారంగుడు ఎక్కువ ఆలోచించలేదు. నువ్వెలా చెబితే అలా వింటాను. కానీ నన్ను బానిసగా కొంటున్న విషయం మాత్రం నా అన్నకు చెప్పొద్దు అన్నాడు ఓడ వ్యాపారితో. వ్యాపారి సరేనన్నాడు. ఇద్దరూ కలిసి గోపాలుడి వద్దకు వెళ్ళారు. వ్యాపారి గోపాలుడికి 1000 వరహాలు ఇచ్చి సారంగుడిని తనతో తీసుకువెళ్తున్నట్టు చెప్పాడు. గోపాలుడు తెల్లబోయి, నేను నా తమ్ముణ్ణి దారిలో పెట్టడానికి ఏదో నాటకం ఆడాను, కానీ ఇంత డబ్బు నాకెందుకు? నాకు తమ్ముడే కావాలి అన్నాడు. ఇది వినగానే సారంగుడిలో అంతవరకు అన్న పట్ల ఉన్న దురభిప్రాయం పూర్తిగా తొలగిపోయింది. అతడు అన్న కాళ్ల మీద పడి, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇంతకాలం నా ఆగడాలతో నిన్ను వేధించాను. ఇక ముందు నిన్ను సుఖపెట్టాలని నా కోరిక. కాబట్టి ఈ 1000 వరహాలు కాదనుకు. ఏడాదిలో ఇంకా చాలా డబ్బు సంపాదించి తెస్తాను. నన్ను దీవించి పంపు అన్నాడు. ఏదో విధంగా తమ్ముడు బాగుపడితే అంతే చాలు అనుకొని గోపాలుడు అతన్ని దీవించాడు. సారంగుడు వదిన దీవెనలు కూడా తీసుకొని వ్యాపారితో కలిసి ఓడలో వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అప్పటి నుంచి అతడి కష్టాలు మొదలయ్యాయి. ఆ ఓడలో అతడితో కలిసి 40 మంది బానిసలున్నారు. అందరినీ వారి వారి స్థానాల్లో ఇనప గొలుసులతో బంధించారు. వారిలో సగం మంది ఎప్పుడూ తెడ్లు వేస్తూనే ఉండాలి. సారంగుడికి తెడ్లు వేసే పని ఇచ్చారు. ఇక బానిసలకి పెట్టే తిండి అంతంత మాత్రమే. అది కూడా రుచిగా ఉండదు. ఆ బానిసల్లో చాలామంది అనాథలు. ఎవరో చేరదీసి పెంచి కొన్నాళ్ళుంచుకొని వాళ్లను బానిసలుగా అమ్మేశారు. అయినా కోరి ఎవ్వరూ ఈ నీచస్థితికి రారు కదా. అలా వచ్చినవాడు సారంగుడు ఒక్కడే. తానెంత తెలివి తక్కువ పనిచేశాడో ఒక్కరోజులోనే అర్థమైంది సారంగుడికి. నా అన్నా వదినలను వేధించి వారి మనసు కష్టపెట్టాను. ఆ పాప ఫలితంగానే నాకిలాంటి శిక్ష పడింది అనుకున్నాడు సారంగుడు. అలా 4 రోజులు గడిచాక ఓడ ఏదో దీవికి చేరుకుంది. అప్పటికి సారంగుడు బాగా నీరసించిపోయాడు. అతనికి జీవితం అంటే విరక్తి పుట్టింది. ఆ దీవిలో ఓడ ఒకరోజు ఆగింది. తెడ్లు వేసే పని లేక ఆ రోజంతా సారంగుడికి విశ్రాంతి లభించింది. మళ్ళీ ఓడ బయలుదేరగానే ప్రతిరోజు తెడ్లు వేస్తూ గడపాల్సిందే కదా అన్న బెంగతో సారంగుడు దిగులుగా ఉన్నాడు. కానీ ఓడ బయలుదేరేలోగా ఓడ వ్యాపారి బానిసల వద్దకు ఓ కొత్త మనిషితో వచ్చాడు. ఆ కొత్త మనిషి ఒక్కొక్క బానిసని అరచేతులు పట్టి పరీక్షిస్తూ సారంగుడి వద్దకు వచ్చాడు. అతడి అరచేతులు పరీక్షించి, ఇతడే నాకు కావలసిన మనిషి అన్నాడు. వెంటనే సారంగుడు బంధ విముక్తుడయ్యాడు. ఓడ వ్యాపారి సారంగుడితో, ఈయన పేరు జగదీశుడు. ఈ దీవిలో పేరు మోసిన వ్యాపారి. ఈయన నిన్ను 2000 వరహాలకు నా దగ్గర నుంచి కొన్నాడు. ఈయన్ను బాగా సేవించి నాకు పేరు తీసుకురావాలి అన్నాడు. మున్ముందు తనకు ఎలాంటి జీవితం రాసిపెట్టి ఉన్నదో అని సారంగుడికి మనసులో బెంగగానే ఉంది. అయితేనేం, అప్పటికి ఆ ఓడలో తెడ్లు వేసే పని నుంచి విముక్తి లభించింది కదా అని సంతోషపడి జగదీశుడితో కలిసి దీవిలోనికి వెళ్ళాడు. జగదీశుడు సారంగుణ్ణి తన భవనానికి తీసుకెళ్ళి, నిన్ను చూస్తుంటే నువ్వు బాగా అలిసిపోయినట్లు తెలుస్తోంది.
ఒక వారం రోజుల పాటు నువ్వు పూర్తిగా విశ్రాంతి తీసుకో అన్నాడు. తనను బానిసగా కొన్న వ్యక్తి అలా అనడం సారంగుడికి ఆశ్చర్యం కలిగించింది. ఆయన తనని ఎగతాళి చేస్తున్నాడేమోనని అనుమానించాడు కూడా. కానీ నిజంగానే అతడికి అక్కడ ప్రతిరోజు సకల మర్యాదలు జరుగుతున్నాయి. వారం రోజుల్లో సారంగుడు బాగా తేరుకున్నాడు. అప్పుడు జగదీశుడు అతన్ని కలుసుకొని, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు దొరకటం నా అదృష్టం అన్నాడు. సారంగుడికి వ్యాపారి మాటలు అర్థం కాలేదు. అతడు ఆయనతో, తాత్కాలికంగానైనా నాకు మీ కారణంగా బానిస జీవితం నుంచి విముక్తి కలిగింది. అది నా అదృష్టమని నేను అనుకుంటున్నాను. కానీ అది మీ అదృష్టమని మీరంటున్నారు. నన్ను ఎగతాళి చేస్తున్నారు కదూ అన్నాడు కాస్త బాధగా. జగదీశుడు నొచ్చుకొని, నా కూతురు శ్రావణి కథ తెలిస్తే నీకిలాంటి అనుమానం వచ్చేది కాదు అని ఆమె కథ ఇలా చెప్పాడు. తల్లిదండ్రులు చేసిన గారాభం వల్లనో ఏమో కాని శ్రావణి చిన్నప్పటి నుంచి దుర్మార్గంగా ప్రవర్తించేది. అందర్నీ హింసించి ఆనందించేది. ఫలితంగా ఆమెకు 16 ఏళ్లు రాగానే 2 చేతులు పడిపోయాయి. అప్పుడు ఒక సాధువు ఆమెను పరీక్షించి, నీ కూతురు తాను చేసిన తప్పులకు ఫలితం అనుభవిస్తోంది. ఇప్పుడిక ఈమెను రక్షించడం తండ్రివైన నీకు మాత్రమే సాధ్యమవుతుంది. నేటి నుంచి నీవు ఈమె పాపాలకు నిష్కృతిగా పుణ్యకార్యాలు చేయాలి. ఈరోజు నుంచి నీవు ఈ దీవికి వచ్చే ఓడల్లోని బానిసల్లో ఒక పుణ్యాత్ముణ్ణి ఎన్నుకొని విడిపిస్తూ ఉండు. అతడు తేరుకునేదాకా సకల మర్యాదలు చేసి సంతృప్తుణ్ణి చేస్తుండు. ఏదో ఒక రోజున నీ కూతురు మామూలు మనిషి అవుతుంది అన్నాడు. ఆ సాధువు జగదీశుడి చేతుల్లోని రేఖలు చూసి మనుషుల్లో పాపాత్ములని పుణ్యాత్ములని తెలుసుకునే విధానం కూడా నేర్పాడు. ఇది జరిగి 7 ఏళ్లయింది. ఇంతవరకు జగదీశుడు 25 మంది బానిసలను విడిపించాడు. అలా ఇప్పుడు సారంగుణ్ణి ఆదరించాక ఫలితం కనబడింది. ఆయన కూతురు శ్రావణి చేతులు బాగుపడ్డాయి. ఈ కథ విన్నాక సారంగుడు ఆశ్చర్యపడి, నేను పుణ్యాత్ముడినని మీరనడం నాకే ఆశ్చర్యంగా ఉంది. నా కథ తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు అంటూ ఆయనకి తన కథ చెప్పాడు. జగదీశుడు అతడి కథ విని, మునుపు నువ్వు స్వేచ్ఛగా జీవించేవాడివి, అలాంటి నీవు నీ అన్నా వదిలిన రుణం తీర్చుకోవడానికి బానిసగా మారావు. నీకంటే పుణ్యాత్ములు ఎక్కడుంటారు? నువ్వు దొరకటం నా అదృష్టం. నువ్వు ఒప్పుకుంటే నీకు మా శ్రావణిని ఇచ్చి పెళ్లి చెయ్యాలనుంది అన్నాడు. నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆమె నాతో పానపురం రావాలి. అక్కడ నా అన్నా వదినలను సేవించుకుంటూ ఉండాలి అన్నాడు సారంగుడు. జగదీశుడు సరేనన్నాడు. కానీ శ్రావణి ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. ఆమె తన మేనత్త కొడుకు పరమేశుణ్ణి పెళ్లి చేసుకుంటానన్నది. సారంగుడి అన్నా వదినలు ఉత్తములు. ఆ ఇంట్లో నువ్వు సుఖపడతావు. నీ మేనత్త పరమగయ్యాళి. అలాంటి అత్తను కోరుకోకు అని జగదీశుడు ఆమెను మందలించాడు. శ్రావణి నవ్వి, నేను కూడా గయ్యాళినే కదా. మంచివాళ్లను బాధించడం వల్ల ఇంతకాలం శిక్ష అనుభవించాను. సారంగుడి ఇంటికి వెళితే మళ్ళీ నాలో వక్రబుద్ధి తలెత్తి మంచివాళ్లైన అతడి అన్నా వదినలను బాధిస్తానేమో, చెప్పలేను. అలా జరిగితే దేవుడు మళ్ళీ నన్ను శిక్షించొచ్చు. మేనత్తయితే మేమిద్దరం చెడ్డవాళ్లమే కాబట్టి ఒకరినొకరు ఎంతలా బాధించుకున్నా ఎవరికీ శిక్ష ఉండదు. నాలాంటి దానికి అదే మేలు. సారంగుడు వంటి పుణ్యాత్ముడికి నేను తగను అన్నది. కూతురు మాటల్లో నిజం ఉన్నదని గ్రహించాడు జగదీశుడు. ఆయన సారంగుడికి అంతులేని ధన కనక వస్తు వాహనాదులిచ్చి పానపురానికి పంపాడు. అక్కడ సారంగుడు తన అన్నా వదినలను సేవించుకుంటూ వారు నిశ్చయించిన యువతిని పెళ్లి చేసుకుని కలకాలం హాయిగా జీవించాడు. వినయశీలుడు ఈ కథ ముగించగానే, నేను శ్రావణి కంటే పాపిష్టిదాన్ని. నా పాపానికి దేవుడింకా శిక్ష విధించలేదు. అన్నా వదినలను వేధించిన పాపానికి సారంగుడు వారి కోసం తన స్వేచ్ఛనే వదులుకొని శ్రావణి పాపానికి కూడా పరిహారం ఇచ్చేటంత
పుణ్యాత్ముడయ్యాడు. దేవుడు నన్ను శిక్షించేలోగా నేను అలాంటి పుణ్యం సంపాదించుకోవాలి అనుకున్నది మహారాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆహ్వించిన నూరుకట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్లీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది. మరి ఆ కథని మనం మన తదుపరి వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు.